గౌరవ్ రైల్వే స్టేషన్ దగ్గర గోబీ ఇంకా ఆలూ పరాటా అమ్మేవాడు. రండి రండి, వేడి వేడి గోబీ ఆలూ పరాటా తినండి. గౌరవ్ ఇంట్లో అతని తల్లి, కూతురు ఇంకా భార్య ఉండేవారు. గౌరవ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడేవాడు. అయినా కూడా అతని పేదరికం దూరం చేసుకోలేకపోతాడు. వినండి, గోబీ ఇంకా ఆలూ పరోటాకి ఖర్చు ఎక్కువగా వస్తుంది. ఒక పని చెయ్యండి, మీరు నార్మల్ పరోటా వేసి అమ్మండి. దానికి ఖర్చు తక్కువ అవుతుంది, ఇంకా లాభం ఎక్కువ వస్తుంది. అరే లేదు లేదు, అలా చెయ్యను. మామూలు పరోటా తినడానికి ఎవ్వరు ఇష్టపడరు. నాన్నగారు కూడా ఆలూ మరియు గోబీ పరోటా అమ్మేవారు. ఇంకా నేను కూడా అదే చేస్తాను. గౌరవ్ దగ్గరికి రకరకాల కస్టమర్లు, ఇంకా వాళ్ల రకరకాల డిమాండ్లు ఉండేవి. బాబు, నాకు ఆలూ పరోటాతో పాటు గోబీ కూర కూడా కావాలి. పరోటాతో పాటు నాకు కూర కూడా ఇవ్వు. నాకు పరోటా పచ్చడి కావాలి. నాకు పరోటా పెరిగివ్వమ్మా. గౌరవ్ అప్పుడప్పుడు కస్టమర్ల డిమాండ్ విని కంగారు పడేవాడు. మీకు పరోటాతో కూర కావాలంటే దానికి ఎక్స్ట్రా డబ్బులివ్వాలి. నేను విడిగా డబ్బులివ్వను. వింటున్నారా అన్నలు మీరు? ఈ గౌరవ్ కూరకి విడిగా డబ్బులు అడుగుతున్నాడు. పదండి పదండి, మనం ఇక్కడ ఏం తినకూడదు. అరే ఆగండి ఆగండి అన్న, ఆగండి, ఎందుకెళ్తున్నారు? ఒకరోజు గౌరవ్ చాలా నిరాశగా ఇంటికొస్తాడు. ఏమైంది? మన బండి దగ్గరికి కస్టమర్లు రావటం తగ్గుతూ ఉంది. కస్టమర్లు డబ్బులివ్వాలనుకోవడం లేదు, కానీ వాళ్లకి పరోటాతో పాటు కూర, పచ్చడి, పెరుగు అడుగుతున్నారు. పదండి, అలా తిరగడానికి వెళ్దాం, మూడ్ కాస్త ఫ్రెష్ అవుతుంది. అరే మన దగ్గర అన్ని డబ్బులు కూడా లేవు. ఏదైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్దాం, సరదాగా తిరిగి వచ్చేద్దాము. గౌరవ్ తన అత్తగారింటికి తిరగడానికి వెళ్తాడు. అది ఒక గ్రామం. దారిలో గౌరవ్ ఇంకా అతని భార్యకి దాహం వేస్తుంది. వాళ్ళకి ఎక్కడో జలపాతం శబ్దం వినబడుతుంది. అరే నీళ్ళ శబ్దం పశ్చిమం నుంచి వస్తుంది. గౌరవ్ ఇంకా తన భార్య ఆ వైపు వెళ్తూ ఉంటారు. కాస్త దూరంలో వాళ్ళకి జలపాతం కనబడుతుంది. ఈ జలపాతం చాలా అందంగా ఉంది. గౌరవ్ ఇంకా అతని భార్య కావలసినన్ని నీళ్లు తాగి దాహం తీర్చుకున్నారు. ఇంకా కాళ్ళు చేతులు కడుక్కుంటారు. వాళ్ళు తిరిగి వెళ్లేటప్పుడు వాళ్ళకి ఎవరో పిలుస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఈ శబ్దం జలపాతం వెనుక నుంచి వస్తుంది. జలపాతం లోపలికి దూరి చూడాలి, అప్పుడే తెలుస్తుంది లోపల ఎవరున్నారో. కానీ జలపాతం లోపలికి వెళ్లడం కూడా ప్రమాదకరమేమో కదా. ఎవరికి తెలుసు, ఎవరనేది ప్లాన్ చేశారేమో కదా. అప్పుడే జలపాతం నుంచి ఒక శబ్దం వస్తుంది. ఇది ఎవరి వల్ల కాదు, నాకు సాయం చేయండి. నేను ఒక సాధువుని, నన్ను బంధం నుంచి విముక్తి చేయండి. నేను జలపాతంలోకి వెళ్ళాలి గీత. ఒకవేళ అక్కడ బందీగా ఎవరైనా పడి ఉంటే వాళ్ళని నేను విడిపించాల్సిందే. గౌరవ్ జలపాతంలోకి వెళ్తాడు. అక్కడ చూస్తాడు ఒక సాధువు ఒక స్తంభానికి కట్టేసి ఉంటాడు. సాధువు వీపు నుంచి రక్తం కారుతూ ఉంటుంది. మీరెవరు, ఇక్కడ ఎలా బందీగా ఉన్నారు? నేను నీకు అన్నీ చెప్తాను, కానీ నువ్వు నన్ను బందీ నుంచి విడిపించు. గౌరవ్ తాడు విప్పుతాడు. ఇంకా సాధువు విడుదల అవుతాడు. నీకు చాలా ధన్యవాదాలు. నేను ఒక సాధువుని, ఇంకా నాకు కొన్ని శక్తులు కూడా ఉన్నాయి. నేను మనుషుల మనసులోని కోరికలను తీర్చగలను. కొంతమంది నన్ను తప్పుగా వాడుకోవడానికి ప్రయత్నించారు. నేను వాళ్ల మాటలు వినకపోయేసరికి నన్ను ఇలా బందీని చేసి ఇక్కడ ఉంచారు. ఒకవేళ మీకు అన్ని శక్తులు ఉండుంటే మీరు ఎందుకు రక్షించుకోలేకపోయారు? నేను నా శక్తుల్ని నాకు నేనుగా ఉపయోగించుకోలేను బాబు. సరే సాధు మహారాజా, ఇక నేను వెళ్తాను. నేను నా అత్తగారింటికి వెళ్ళాలి, ఆలస్యమవుతుంది. నువ్వు ఖాళీ చేతులతో ఎందుకు వెళ్తున్నావు? నువ్వు నాకు సహాయం చేశావు, నేను కూడా నీకు ఏదైనా సహాయం చెయ్యాలి. నీకేదైనా కోరికగా ఉంటే నాతో చెప్పు. లేదు సాధువుగారు, నేను కష్టపడి నా జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటున్నాను. సాధువు గౌరవ్ మాటలకి చాలా ఆనందపడతాడు. ఇంకా అతను మనసులోనే గౌరవ్కి ఆశీర్వాదాలు ఇస్తాడు. గౌరవ్ తన అత్తగారింటి నుంచి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ తను ఆలు ఇంకా గోబీ పరాటా వ్యాపారం మొదలుపెట్టాడు. రండి రండి బాబూ, రండి, వేడి వేడి గోబీ ఇంకా ఆలు పరోటా తినండి, రండి రండి. కస్టమర్లు మళ్ళీ రకరకాల డిమాండ్లు వేస్తూ ఉంటారు. అరే అన్నా, నాకు పరోటాతో పాటు కూర కావాలి, కూర అయితే లేదు. అప్పుడే హఠాత్తుగా ఆ వ్యక్తి ప్లేట్లో కూర ప్రత్యక్షమయ్యింది. నాకు పరోటాతో పెరుగు కావాలి. నా దగ్గర పెరుగు లేదు. కానీ అప్పుడే ఆ వ్యక్తి ప్లేట్లోకి పెరుగు ప్రత్యక్షమవుతుంది. నాకు పరోటాతో పచ్చడి కావాలి. నా దగ్గర పచ్చడి లేదు. అప్పుడే మూడవ వ్యక్తి ప్లేట్లో పచ్చడి ప్రత్యక్షమయ్యింది.
అందరి కళ్ళు తిరిగిపోతాయి అది చూసి. అరే ఇదేంటి, నేను వాళ్ళకి కూర పచ్చడి పెరుగు వేయలేదు కదా, కానీ వీళ్ళ ప్లేట్లోకి అవేలా వచ్చాయి. అప్పుడే అక్కడికి అదే బాబా వస్తాడు. ఎవరినైతే గౌరవ్ జలపాతం దగ్గర కాపాడతాడు. బాబూ కాస్త రెండు పరోటాలు ఇవ్వు కూర పచ్చడి పెరుగుతో సహా, అలా చెప్పి సాధువు మాయమవుతారు. గౌరవ్కి అర్థమైంది ఇదంతా ఆ సాధువు వల్లనే సాధ్యమైందని. గౌరవ్ బండి దగ్గర కస్టమర్లు నిండిపోతారు. అందరూ పరాటా తినడానికి ఎగబడతారు. వాళ్ళు పరాటతో కూర పెరుగు పచ్చడి ఏమడిగినా అవి పరాటతో బయటకొచ్చేవి, ఇంకా ప్లేట్లోకి వచ్చేవి. కానీ గౌరవ్ న్యాయంగా పరాటా డబ్బులు మాత్రమే తీసుకునేవాడు. కొన్ని రోజుల్లోనే గౌరవ్ లక్షాధికారి అవుతాడు. గౌరవ్ అందరికీ నిజం చెప్తాడు ఈ చమత్కారం ఒక సాధువు వల్ల జరుగుతుంది అని. అతన్ని గౌరవ్ జలపాతం వెనక నుంచి ముక్తి కలిగించాడు అని. ఆ సాధువు జలపాతం దగ్గర లీనమయ్యి తపస్సు చేస్తూ ఉంటాడు. గౌరవ్ పక్కనే దీపక్ అనే వ్యక్తి బండి పెట్టేవాడు. దీపక్ కూడా పరాటా అమ్మేవాడు. దీపక్ అనుకున్నాడు ఒకవేళ అతను కూడా గౌరవ్లా వరం పొందితే అతను కూడా త్వరగా గొప్పవాడు అవ్వచ్చని. దీపక్ గౌరవ్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా అతను మాటల్లో పెట్టి ఆ చోటు కనుక్కుంటాడు జలపాతం ఎక్కడ ఉంది అని. దీపక్ తుపాకీ పట్టుకుని సాధువు దగ్గరికి వెళ్తాడు. నువ్వు ఎవరు, ఇక్కడికెందుకు వచ్చావు? ఏయ్ నా పేరు దీపక్, గౌరవ్ పక్కనే బండి పెట్టి నేను పరాటా అమ్ముతాను. నువ్వు వాడికి వరమిచ్చి చాలా తప్పు చేశావు. నువ్వు తప్పుగా అనుకుంటున్నావు, గౌరవ్ చాలా నిజాయితీ కల మంచి మనిషి. అతను నన్ను ఏ వరము అడగలేదు. అతని నేను ఎప్పటికీ సుఖంగా ఉండమనే వరం ఇచ్చాను నేను. ఏహ్ నా ముందు నువ్వు ఎక్కువ మాటలు మాట్లాడకు. నేను కూడా లక్షాధికారిని అవ్వాలనే వరం ఇవ్వు నాకు, లేకపోతే ఈ తుపాకీతో నిన్ను చంపేస్తాను. ఇలా ఆశీర్వాదాలు లభించవు బాబు. నువ్విలా చెప్తే వినేలా లేవే. దీపక్ సాధువు గొంతు పట్టుకుంటాడు. ఇంకా అతని గొంతు నొక్కుతూ ఇలా అంటాడు, త్వరగా ఆశీర్వాదాలు ఇవ్వు లేకపోతే నీ పని అయిపోతుంది. సరే నేను నీకు ఆశీర్వాదాలు ఇస్తున్నా. దీపక్ తిరిగి వచ్చి చాలా ఆనందపడి తన బండి తెరుస్తాడు. దీపక్ కస్టమర్లకి ప్లేట్లో పరాటా పెట్టి ఇవ్వగానే ప్లేట్లో పరాటా పైన పాములు బుసకొడుతూ ఉంటాయి. ఎన్నిసార్లు దీపక్ ప్లేట్లో పరోటా పెట్టినా ప్రతిసారి అదే పరిణామం జరిగింది. జనాలు దీపక్ పరోటాలు పూర్తిగా తినడం వదిలిపెట్టారు. ఇప్పుడు కస్టమర్లందరూ గౌరవ్ బండి దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టారు. ఇంకా గౌరవ్ చూస్తాడు కస్టమర్ల సంఖ్య చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి గౌరవ్ ఇద్దరు పనివాళ్లను పెట్టుకుని ఒక రెస్టారెంట్ తెరుస్తాడు. ఇంకా ఇలా తన నీతి నిజాయితీలతో ఆనంద జీవితం గడుపుతూ ఉంటాడు. అబ్దుల్ ఒక హోటల్లో పనిచేసేవాడు. సుల్తాన్ అనే ఒక అతని హోటల్లో తందూరీలు తయారు చేస్తూ ఉంటాడు. చూడండి నాకు ఒక తందూరి పార్సిల్ చేయండి. అలాగే భయ్య, ఇప్పుడు ఇస్తాను. మీ చేత్తో చేసిన తందూరి చాలా రుచిగా ఉంటుంది అబ్దుల్ భాయ్. నేను ఎన్నో హోటల్లో తందూరి తిన్నాను, మీ దగ్గర దొరికే తందూరిలో ఏదైతే రుచి ఉందో అది నాకు ఇంకెక్కడా దొరకట్లేదు. ధన్యవాదాలు, మీకు నా తందూరి నచ్చింది, అదే నాకు చాలా సంతోషం. అబ్దుల్ ఎన్నో ఏళ్లుగా అదే హోటల్లో పనిచేస్తూ ఉండేవాడు. అంతా బాగానే జరుగుతోంది. అలా ఒకరోజు సుల్తాన్ గారి కొడుకు అఫ్సల్ హోటల్ని చూసుకోవడం మొదలు పెడతాడు. చూడండి మీ హోటల్లో తందూరి చాలా రుచిగా ఉంటుంది. అవును, ఆ విషయం నాకు కూడా తెలుసు. వచ్చిన వాళ్ళందరూ అబ్దుల్ బాయ్ చేసిన తందూరిని ఎంతగానో మెచ్చుకుంటున్నారు. అది వినగానే అబ్దుల్ నవ్వుకుంటాడు. అతనికి అఫ్సల్ మెదడులో నడుస్తున్న ఆలోచనల గురించి ఏమాత్రం తెలీదు. అఫ్సల్ తన తందూరి కౌంటర్ని ఇంకా పెద్దది చెయ్యాలని అనుకుంటూ ఉంటాడు. ఎక్కువ బిజినెస్ చేయాలని అనుకుంటాడు. అబ్దుల్ భాయ్, ఇప్పుడు మీరు కొంతమంది మనుషులకు కూడా తందూరి చేయడం ఎలాగో నేర్పించాలి. ఎందుకంటే నేను తందూరి కౌంటర్ని పెద్ద చేయాలనుకుంటున్నాను, అప్పుడే వీలైనంత ఎక్కువగా ఆర్డర్లు తీసుకోవచ్చు. అందుకని అలాగే తప్పకుండా నేను పని వాళ్ళందరికీ నేర్పిస్తాను బాబు. అది విని అఫ్సల్ సంతోషిస్తాడు. కొన్ని రోజుల తర్వాత తందూరి కౌంటర్ పెద్దదవుతుంది. మరో ఇద్దరు మనుషులు కౌంటర్లోకి వస్తారు, అల్తాఫ్ ఇంకా అర్బాజ్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి, నేర్చుకోండి. మీరు నాలాగా తందూరి బాగా చేయడం నేర్చుకుంటే కస్టమర్లు మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారు. అబ్దుల్ వాళ్ళిద్దరికీ తందూరిని చక్కగా తయారు చేయడం నేర్పిస్తాడు. కొన్ని రోజుల్లోనే వాళ్ళిద్దరూ కూడా అబ్దుల్లాగా తందూరి తయారు చేయడం నేర్చుకుంటారు. ఇప్పుడు మీ హోటల్ 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను భయ్యా.
మీ ఆశీస్సులు తప్పక ఫలించాలి అబ్దుల్ బాయ్. అబ్దుల్ మంచి మనసుతో వాళ్ళిద్దరికీ కూడా తందూరి తయారు చేయడం నేర్పిస్తాడు. కాని అఫ్సల్ చాలా తెలివైనవాడు. అతని మెదడులో డబ్బు సంపాదించాలనే ఆలోచన మాత్రమే ఉంటుంది. అందుకే అతను ఒక కొత్త పౌల్ట్రీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఆ పౌల్ట్రీ అతను అఫ్సల్కి చనిపోయిన కోళ్లను సప్లై చేస్తూ ఉంటాడు. కోళ్లు చవకగా వచ్చినందుకు లాభాలెక్కువ వస్తాయి. తందూరి కౌంటర్ పెద్దదైన కారణంగా కస్టమర్లు కూడా పెరుగుతారు. అంతా బాగానే జరుగుతుంది. కాని ఒకరోజు అబ్దుల్ అర్ధరాత్రి వరకు హోటల్లో పనిచేస్తుంటాడు. అదే సమయానికి సుల్తాన్ వస్తాడు. బాబు అబ్దుల్, ఎలా నడుస్తుంది హోటల్? బాగా నడుస్తుందబ్బా. నేను విన్నాను నువ్వు పౌల్ట్రీ అతన్ని మార్చేశావు అని. అవునబ్బా, ఈ కొత్త పౌల్ట్రీ అతను మనకి తక్కువ ధరకే కోళ్లను ఇస్తున్నాడు. అలాగా కాని అదేలాగా? ఎలా అంటే ఆ కోళ్లు ముందే చనిపోయినావు కాబట్టి. భగవంతుడా, నువ్వు అసలు ఎందుకు ఇటువంటి పని చేస్తున్నావు బాబు? ఇది చాలా తప్పు. నువ్వు ఇటువంటి పని చేయొద్దు. మన తందూరి తిని ఎవరికైనా ఆరోగ్యం పాడైతే ఆ భగవంతుడు మనల్ని ఎప్పటికీ క్షమించడు బాబు, గుర్తుపెట్టుకో. అటువంటిదేమీ కాదు నాన్న. ప్రతి హోటల్ వాళ్ళు ఇలాగే చేస్తున్నారు నాన్న. నా స్నేహితులందరి హోటల్లో ఇలాగే జరుగుతుంది. ఇంతవరకు ఏమీ కాలేదు, ఇక ముందు కూడా ఏమీ కాదబ్బా. హెచ్చరించడం నా బాధ్యత, ఆ తర్వాత నీ ఇష్టం బాబు. ఇప్పుడు ఈ హోటల్ నీ సొంతం, నువ్వే దీనికి యజమానివి. మంచైనా చెడైనా అది కేవలం నీ నిర్ణయమే బాబు, సరేనా? అలా చెప్పి సుల్తాన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ మాటలన్నిటినీ అబ్దుల్ వినేస్తాడు. కాసేపటి తర్వాత అతను కూడా వాళ్ల ఇంటికి వెళ్లిపోతాడు. రాత్రంతా కూర్చుని అబ్దుల్ ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకునే ఇటువంటి చోటు నేను అసలు పనిచేయలేను. ఇది చాలా పెద్ద తప్పు. కాని అబ్దుల్ బాబు నా మాట వినిపించుకోడు, అందుకని నేను ఈ పని మానేయడమే నాకు మంచిదనిపిస్తుంది. అబ్దుల్ బాగా ఆలోచించి సుల్తాన్ షాప్లో పనిని మానేయాలని నిర్ణయించుకుంటాడు. మరుసటి రోజు అతను హోటల్కి వెళ్ళి, నిన్న నేను మీ మాటలు విన్నాను. అటువంటి పని చేయడానికి నా మనసు అంగీకరించడం లేదు బాబు. నేను ఇక్కడ ఉద్యోగం మానేస్తున్నాను. మంచిది. నువ్వేమనుకుంటున్నావు, నువ్వు వెళ్ళిపోతే నా హోటల్ మూతబడిపోతుందనే? అస్సలు కాదు. కానీ నీకు ఎక్కడా ఉద్యోగం దొరికే అవకాశమే ఉండదు. అది మాత్రం ఖాయం అబ్దుల్ బాయ్. అయినా పర్వాలేదు, నేను పని చేయకుండా కూర్చుంటాను. కానీ జరిగే అన్యాయంలో మాత్రం భాగస్వామి కాదలుచుకోలేదు. అలా చెప్పి అబ్దుల్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అతను ఉద్యోగం కోసం ఎన్నో హోటల్స్ కి వెళ్తాడు, కానీ ఎక్కడా కూడా ఉద్యోగం దొరకదు. అలసిపోయి ఒకరోజు అతని స్నేహితుడు ముస్తఫా సైకిల్ షాప్ దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. ఏమైంది బాయ్, ఇవాళ కూడా నీకు పని దొరకలేదా? లేదు మిత్రమా, ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. నాకు తందూరు చేయడం తప్పి ఇంకేం పని తెలియదు కదా. నిన్ను వేరే పని చేయమని ఎవరూ చెప్పారు భయ్యా? నేను ఏమంటున్నాను అంటే నువ్వు నీ తందూరి కౌంటర్ని స్వయంగా పెట్టుకో. అంత డబ్బు నా దగ్గర లేదు. తందూరి చాలా ఖరీదుగా ఉంటుంది, దానికి ఒక హోటల్ కావాల్సి వస్తుంది. దానికి అద్దే, అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి? నీ రెండు సమస్యలకు నా దగ్గర ఒకటే పరిష్కారం ఉంది భయ్యా, కాసేపు ఆగు, వస్తాను. ముస్తఫా రెండు పాత సైకిల్ రిమ్స్ ని తీసుకొచ్చి వాటికి మధ్యలో కన్నం పెట్టి ఊసను దూరుస్తాడు. ఇదిగో సిద్ధంగా ఉంది చూడు. ఇదేంటి? చెబుతాను ఉండు. ముస్తఫా దగ్గర ఒక బండి ఉంటుంది. ముస్తఫా ఆ బండి పైభాగంలో ఉన్న చెక్కకు కన్నం పెడతాడు. తర్వాత ఆ చక్రాలను బండి మీద పెడతాడు. ఇప్పుడు దీని కింద బొగ్గులు పెట్టుకో, దీనిని నేను తిప్పుతూ ఉంటాను, నువ్వు తందూరి చెయ్యి. అరే వా, చాలా బాగుంది. నీకు ఈ ఉపాయం ఎలా వచ్చింది? నేను నీకు సహాయం చేయాలనుకున్నాను, బహుశా అందుకే ఈ ఉపాయం వచ్చిందేమో. ధన్యవాదాలు, ధన్యవాదాలు మిత్రమా. మరుసటి రోజు నుంచి అబ్దుల్ ఆ బండి మీద తందూరి అమ్మడం మొదలు పెడతాడు. అబ్దుల్ తందూరి తయారు చేయడంలో ఎక్స్పర్ట్. తనకి హోటల్ లేదు కాబట్టి తందూరి రేట్లను తను బాగా తగ్గించి అమ్ముతాడు. రోడ్డు మీద తందూరి అమ్ముకుని తిరిగే అబ్దుల్ బండి తరచూ కస్టమర్లతో నిండిపోతూ ఉండేది. అక్కడ సుల్తాన్ హోటల్కి ఫుడ్ ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్కొస్తారు. చనిపోయిన కోళ్లను అమ్మిన కారణంగా హోటల్ని సీల్ చేయడం జరుగుతుంది. అలాగే అఫ్సల్ని జైల్లో పెట్టడం జరుగుతుంది. బహుశా ఇదే ప్రకృతి నియమమేమో. మంచివాళ్లకు మంచి జరుగుతుంది, చెడ్డవాళ్లకు చెడు జరుగుతుంది. అందుకనే అంటారు మంచి చేస్తే మంచి జరుగుతుందని. అబ్దుల్ ఒక హోటల్లో పనిచేసేవాడు. సుల్తాన్ అనే ఒక అతని హోటల్లో తందూరీలు తయారు చేస్తూ ఉంటాడు. చూడండి, నాకు ఒక తందూరి పార్సిల్ చేయండి. అలాగే భయ్యా, ఇప్పుడే ఇస్తాను. మీ చేత్తో చేసిన తందూరి చాలా రుచిగా ఉంటుంది అబ్దుల్ బాయ్. నేను ఎన్నో హోటల్లో తందూరి తిన్నాను, మీ దగ్గర దొరికే తందూరిలో ఏదైతే రుచి ఉందో అది నాకు ఇంకెక్కడ దొరకట్లేదు.
ధన్యవాదాలు, మీకు నా తందూరీ నచ్చింది, అదే నాకు చాలా సంతోషం. అబ్దుల్ ఎన్నో ఏళ్లుగా అదే హోటల్లో పనిచేస్తూ ఉండేవాడు. అంతా బాగానే జరుగుతోంది. అలా ఒకరోజు సుల్తాన్ గారి కొడుకు అఫ్సల్ హోటల్ని చూసుకోవడం మొదలు పెడతాడు. చూడండి, మీ హోటల్లో తందూరి చాలా రుచిగా ఉంటుంది. అవును, ఆ విషయం నాకు కూడా తెలుసు. వచ్చిన వాళ్ళందరూ అబ్దుల్ బాయ్ చేసిన తందూరిని ఎంతగానో మెచ్చుకుంటున్నారు. అది వినగానే అబ్దుల్ నవ్వుకుంటాడు. అతనికి అఫ్సల్ మెదడులో నడుస్తున్న ఆలోచనల గురించి ఏమాత్రం తెలీదు. అఫ్సల్ తన తందూరి కౌంటర్ని ఇంకా పెద్దది చెయ్యాలని అనుకుంటూ ఉంటాడు. ఎక్కువ బిజినెస్ చేయాలని అనుకుంటాడు. అబ్దుల్ బాయ్, ఇప్పుడు మీరు కొంతమంది మనుషులకు కూడా తందూరి చేయడం ఎలాగో నేర్పించాలి. ఎందుకంటే నేను తందూరి కౌంటర్ని పెద్ద చేయాలనుకుంటున్నాను. అప్పుడే వీలైనంత ఎక్కువగా ఆర్డర్లు తీసుకోవచ్చు అందుకని. అలాగే తప్పకుండా, నేను పని వాళ్ళందరికీ నేర్పిస్తాను బాబు. అది విని అఫ్సల్ సంతోషిస్తాడు. కొన్ని రోజుల తర్వాత తందూరి కౌంటర్ పెద్దదవుతుంది. మరో ఇద్దరు మనుషులు కౌంటర్లోకి వస్తారు, అల్తాఫ్ ఇంకా అర్బాజ్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి, నేర్చుకోండి. మీరు నాలాగా తందూరి బాగా చేయడం నేర్చుకుంటే కస్టమర్లు మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారు. అబ్దుల్ వాళ్ళిద్దరికీ తందూరిని చక్కగా తయారు చేయడం నేర్పిస్తాడు. కొన్ని రోజుల్లోనే వాళ్ళిద్దరూ కూడా అబ్దుల్లాగా తందూరి తయారు చేయడం నేర్చుకుంటారు. ఇప్పుడు మీ హోటల్ 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను భయ్యా. మీ ఆశీస్సులు తప్పక ఫలించాలి అబ్దుల్ బాయ్. అబ్దుల్ మంచి మనసుతో వాళ్ళిద్దరికీ కూడా తందూరి తయారు చేయడం నేర్పిస్తాడు. కాని అఫ్సల్ చాలా తెలివైనవాడు. అతని మెదడులో డబ్బు సంపాదించాలనే ఆలోచన మాత్రమే ఉంటుంది. అందుకే అతను ఒక కొత్త పౌల్ట్రీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఆ పౌల్ట్రీ అతను అఫ్సల్కి చనిపోయిన కోళ్లను సప్లై చేస్తూ ఉంటాడు. కోళ్లు చవకగా వచ్చినందుకు లాభాలెక్కువ వస్తాయి. తందూరి కౌంటర్ పెద్దదైన కారణంగా కస్టమర్లు కూడా పెరుగుతారు. అంతా బాగానే జరుగుతుంది. కాని ఒకరోజు అబ్దుల్ అర్ధరాత్రి వరకు హోటల్లో పనిచేస్తుంటాడు. అదే సమయానికి సుల్తాన్ వస్తాడు. బాబు, అబ్సల్ ఎలా నడుస్తుంది హోటల్? బాగా నడుస్తుందబ్బా. నేను విన్నాను నువ్వు పౌల్ట్రీ అతన్ని మార్చేశావు అని. అవునబ్బా, ఈ కొత్త పౌల్ట్రీ అతను మనకి తక్కువ ధరకే కోళ్లను ఇస్తున్నాడు. అలాగా కాని అదేలాగా? ఎలా అంటే, ఆ కోళ్లు ముందే చనిపోయిన కాబట్టి. భగవంతుడా, నువ్వు అసలు ఎందుకు ఇటువంటి పని చేస్తున్నావు బాబు? ఇది చాలా తప్పు. నువ్వు ఇటువంటి పని చేయొద్దు. మన తందూరి తిని ఎవరికైనా ఆరోగ్యం పాడైతే ఆ భగవంతుడు మనల్ని ఎప్పటికీ క్షమించడు బాబు, గుర్తుపెట్టుకో. అటువంటిదేమీ కాదు నానా, ప్రతి హోటల్ వాళ్ళు ఇలాగే చేస్తున్నారు నానా. నా స్నేహితులందరి హోటల్లో ఇలాగే జరుగుతుంది. ఇంతవరకు ఏమీ కాలేదు, ఇక ముందు కూడా ఏమీ కాదబ్బా. హెచ్చరించడం నా బాధ్యత, ఆ తర్వాత నీ ఇష్టం బాబు. ఇప్పుడు ఈ హోటల్ నీ సొంతం, నువ్వే దీనికి యజమానివి. మంచైనా చెడైనా అది కేవలం నీ నిర్ణయమే బాబు, సరేనా? అలా చెప్పి సుల్తాన్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాటలన్నిటినీ అబ్దుల్ వినేస్తాడు. కాసేపటి తర్వాత అతను కూడా వాళ్ల ఇంటికి వెళ్ళిపోతాడు. రాత్రంతా కూర్చుని అబ్దుల్ ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకునే ఇటువంటి చోటు నేను అసలు పనిచేయలేను. ఇది చాలా పెద్ద తప్పు. కాని అఫ్జల్ బాబు నా మాట వినిపించుకోడు, అందుకని నేను ఈ పని మానేయడమే నాకు మంచిదనిపిస్తుంది. అబ్దుల్ బాగా ఆలోచించి సుల్తాన్ షాప్ లో పనిని మానేయాలని నిర్ణయించుకుంటాడు. మరుసటి రోజు అతను హోటల్కి వెళ్లి, నిన్న నేను మీ మాటలు విన్నాను. అటువంటి పని చేయడానికి నా మనసు అంగీకరించడం లేదు బాబు. నేను ఇక్కడ ఉద్యోగం మానేస్తున్నాను. మంచిది, నువ్వేమనుకుంటున్నావు? నువ్వు వెళ్ళిపోతే నా హోటల్ మూతబడిపోతుందనే? అస్సలు కాదు. కానీ నీకు ఎక్కడా ఉద్యోగం దొరికే అవకాశమే ఉండదు. అది మాత్రం ఖాయం అబ్దుల్ బాయ్. అయినా పర్వాలేదు, నేను పని చేయకుండా కూర్చుంటాను. కానీ జరిగే అన్యాయంలో మాత్రం భాగస్వామి కాదలుచుకోలేదు. అలా చెప్పి అబ్దుల్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అతను ఉద్యోగం కోసం ఎన్నో హోటల్స్ కి వెళ్తాడు, కానీ ఎక్కడా కూడా ఉద్యోగం దొరకదు. అలసిపోయి ఒకరోజు అతని స్నేహితుడు ముస్తఫా సైకిల్ షాప్ దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. ఏమైంది బాయ్, ఇవాళ కూడా నీకు పని దొరకలేదా? లేదు మిత్రమా, ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. నాకు తందూరి చేయడం తప్పి ఇంకేం పని తెలియదు కదా. నిన్ను వేరే పని చేయమని ఎవరు చెప్పారు భయ్యా? నేను ఏమంటున్నాను అంటే, నువ్వు నీ తందూరి కౌంటర్ని స్వయంగా పెట్టుకో. అంత డబ్బు నా దగ్గర లేదు. తందూరి చాలా ఖరీదుగా ఉంటుంది, దానికి ఒక హోటల్ కావాల్సి వస్తుంది. దానికి అద్దే, అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి? నీ రెండు సమస్యలకు నా దగ్గర ఒకటే పరిష్కారం ఉంది భయ్యా, కాసేపు ఆగు, వస్తాను. ముస్తఫా 2 పాత సైకిల్ రిమ్స్ని తీసుకొచ్చి వాటికి మధ్యలో కన్నం పెట్టి ఊసను దూరుస్తాడు. ఇదిగో సిద్ధంగా ఉంది చూడు. ఇదేంటి? చెబుతాను ఉండు. ముస్తఫా దగ్గర ఒక బండి ఉంటుంది.
ముస్తఫా బండి పైభాగంలో ఉన్న చెక్కకు కన్నం పెడతాడు. తర్వాత ఆ చక్రాలను బండి మీద పెడతాడు. ఇప్పుడు దీని కింద బొగ్గులు పెట్టుకో. దీనిని నేను తిప్పుతూ ఉంటాను, నువ్వు తందూరి చెయ్యి. అరే వా, చాలా బాగుంది. నీకు ఈ ఉపాయం ఎలా వచ్చింది? నేను నీకు సహాయం చేయాలనుకున్నాను, బహుశా అందుకే ఈ ఉపాయం వచ్చిందేమో. ధన్యవాదాలు, ధన్యవాదాలు మిత్రమా. మరుసటి రోజు నుంచి అబ్దుల్ ఆ బండి మీద తందూరి అమ్మడం మొదలు పెడతాడు. అబ్దుల్ తందూరి తయారు చేయడంలో ఎక్స్పర్ట్. తనకి హోటల్ లేదు కాబట్టి తందూరి రేట్లను తను బాగా తగ్గించి అమ్ముతాడు. రోడ్డు మీద తందూరి అమ్ముకుని తిరిగే అబ్దుల్ బండి తరచూ కస్టమర్లతో నిండిపోతూ ఉండేది. అక్కడ సుల్తాన్ హోటల్కి ఫుడ్ ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్కొస్తారు. చనిపోయిన కోళ్లను అమ్మిన కారణంగా హోటల్ని సీల్ చేయడం జరుగుతుంది. అలాగే అఫ్సల్ని జైల్లో పెట్టడం జరుగుతుంది. బహుశా ఇదే ప్రకృతి నియమమేమో. మంచివాళ్లకు మంచి జరుగుతుంది, చెడ్డవాళ్లకు చెడు జరుగుతుంది. అందుకనే అంటారు మంచి చేస్తే మంచి జరుగుతుందని. రమాకాంత్కి ఒక దాబా ఉంది. అతని దాబా హైవే పైన ఉంది, అందుకే ఎప్పుడు అక్కడ కస్టమర్లు నిండుగా ఉంటారు. బాబు, ఒక చోలేపూరి, ఒక పులావ్, అరే ఒక దాల్ మరియు కిచిడి, త్వరగా కావాలి. మీరు కూర్చోండి, ఇప్పుడే పంపిస్తాను. రమాకాంత్ చాలా సమయం వరకు అతని దాబాలో పనిచేసేవాడు. ఇంకా రాత్రి ఆలస్యంగా ఇంటికి వెళ్లేసరికి అతని కూతురు నీలిమ అతని కోసం ఎదురుచూస్తూ ఉండేది. నువ్వింకా పడుకోలేదా? ఇప్పటి వరకు ఎప్పుడైనా అలా జరిగిందా, మీకు భోజనం పెట్టకుండా నేను పడుకోవడం? ఇప్పటి వరకు లేదు, ఇక ముందు జరగాలి. అలా ఎందుకు? ఎందుకంటే నేను నీ పెళ్లికొక సంబంధం వెతికాను. ఏంటి నానా, నేను చేసుకోను పెళ్లి గిళ్ళి. అందరూ అమ్మాయిలు అలాగే అంటారు. ఆ తర్వాత అత్తగారింటికి వెళ్ళాక వాళ్ళ అమ్మా నాన్నలే మర్చిపోతారు. ఉండొచ్చు, కానీ నేను అందరి అమ్మాయిల లాంటిదాన్ని కాను. నాన్న, మీరు అలాంటి అబ్బాయిని వెతకలేరు. ఇక్కడే మన దగ్గరే వచ్చి ఉండేలా. ఎల్లరికి మలుడు కావాలంట నీ కూతురికి. తల్లి కూతురు వేరే ఇంటికి వెళ్ళడం ఒక ఆచారం, ఇంకా అదే మంచిది. అంతే, మీరు నన్ను మీకు దూరం చెయ్యాలి అనుకుంటున్నారా? లేదు తల్లి, కానీ నీ పెళ్లి కూడా చెయ్యాలి కదా. నేను నీకు ఎలాంటి అబ్బాయిని వెతుకుతున్నాను అంటే, అతను నిన్ను ఎంత బాగా చూసుకోవాలి అంటే, మేమిద్దరం గుర్తుకే రాకూడదు నీకు. ఏంటి నాన్న, మీరు కూడా? అరే, మీ ఇద్దరు మాటలాపి భోజనం చెయ్యండి, చాలా టైం అయింది. సరే. రమాకాంత్ తన కూతుర్ని చాలా ఇష్టపడేవాడు. కానీ ఇది కూడా నిజమే, త్వరలో అతని కూతురు పరాయి ఇంటికి వెళ్ళబోతుంది. కానీ ఆ తర్వాత రమాకాంత్ ఇంకాస్త ఎక్కువ సమయం దాబాలో పనిచేయడం మొదలుపెట్టాడు. ఏమైంది సార్, ఇవాళంతా ఆలస్యమైంది, కానీ దాబా ఇంకా ముయ్యలేదు. ఆలస్యమైంది కానీ ఇంకా ఆలోచిస్తున్నాను ఇంకొద్దిసేపు నడుపుదామని. ఎలా అయినా నా కూతురు పెళ్లికి డబ్బులు రెడీ చెయ్యాలి. సరే సార్, చిన్న మేడం పెళ్లి మనం చాలా ఘనంగా చేద్దాం. ఖచ్చితంగా. రమాకాంత్ పనివాళ్ళు కూడా అతనికి తోడుగా ఉన్నారు. ఇంకా వాళ్ళు కూడా ఓవర్ టైం చేయడం మొదలుపెట్టారు. ఒక నెల తర్వాత నీలిమాని చూడ్డానికి అబ్బాయి వాళ్ళు వస్తారు. ఇంకా వాళ్ళకి నీలిమ బాగా నచ్చుతుంది. రెండు నెలల తర్వాత ఒక మంచి శుభముహూర్తం ఉంది, వీరిద్దరి పెళ్లికి మంచి ముహూర్తం. సరే పంతులు గారు. అందరూ చాలా ఆనందంగా ఉంటారు. నీలిమ పెళ్లి కుదిరింది. రమాకాంత్ అక్కడా ఇక్కడా డబ్బులు జమ చేస్తూ ఉంటాడు. అతను అనుకుంటాడు తన కూతురు పెళ్లిలో ఎలాంటి లోటు ఉండకూడదు అని. కానీ ఒకరోజు అతను హడావిడిగా హైవే రోడ్డు దాటుతూ ఉండగా అప్పుడే ఒక ట్రక్తో అతనికి యాక్సిడెంట్ అవుతుంది. ఇంకా అతను అక్కడే చనిపోతాడు. ఏ ఇంట్లో అయితే పెళ్లి పల్లకే లేవాలో ఆ ఇంట్లో శవపేటిక లేపాల్సి వచ్చింది. సరిత ఇంకా నీలిమ జీవించటానికి తోడు లేకుండా పోయింది. కొన్ని రోజుల తర్వాత కిషోర్ రమాకాంత్ ఇంటికి వస్తాడు. రమాకాంత్ అన్న నా దగ్గర 2 లక్షలు అప్పు తీసుకున్నాడు, కూతురు పెళ్లి తర్వాత ఇస్తాన్నాడు. ఇప్పుడు ఆయన లేరు, మరి నా డబ్బులేలా, వాటిని ఎవరిస్తారు నాకు? కానీ ఆయన ఈ విషయం గురించి నాకు ఏమీ చెప్పలేదన్నా. ఇదంతా నాకు తెలియదు, కానీ
నాకు ముందు ఈ విషయం చెప్పండి, డబ్బులు ఎవరిస్తారు? నేనిస్తాను. మా నాన్నగారు చేసిన అప్పంతా నేను తిరిగిస్తాను. కానీ కేవలం నాకు ఒక 6 నెలల సమయం ఇవ్వండి. సరే తల్లి, నేను 6 నెలల తర్వాత తిరిగి వస్తాను. అప్పటి వరకు డబ్బు సిద్ధంగా ఉంచండి. సరిత తన తల పట్టుకుంటుంది. అమ్మా, నువ్వు కంగారు పడుకో, అంతా బాగవుతుంది. కానీ అప్పు ఎలా కట్టాలి? పనిచేసమ్మా, నేను నాన్నగారి దాబా నడిపిస్తాను. కాని తల్లి, నువ్వు ఇవన్నీ ఎలా చేయగలవు? చేస్తానమ్మా, నాన్నగారున్నారు కదా నాతో. ఇంకా మరుసటి రోజే నీలిమ దాబా దగ్గరికి వెళ్తుంది. బాబాయ్, ఇవాళ్టి నుంచి దాబా నేను నడిపిస్తా. సరే తల్లి, మేము నీ నాన్నగారికి చాలా రుణపడి ఉన్నాము. మేమందరం నీకు సహాయం చేస్తాము. నాకు మీ మీద నమ్మకం ఉంది. దాబా దగ్గర బండ్లు ఆగడం మొదలయ్యాయి. ఇంకా దాబాకి జనాలు భోజనం చేయడానికి వచ్చేవారు. నీలిమ అందరి దగ్గర ఆధార్, ఇంకా డబ్బులు తీసుకునేది. ఉదయం నుంచి రాత్రి వరకు తను దాబా చూసుకునేది. దాబా మూసే సమయంలో తను డబ్బులు లెక్క పెట్టుకునేది. ఇవాళ కేవలం 3000 రూపాయలు మాత్రమే జమయ్యాయి. అందులో 1500 రూపాయలు లాభం. ఇలా నడుస్తూ ఉంటే నేను కిషోర్ బాబాయ్ అప్పు ఎలా కట్టాలి? భగవంతుడా, నాకు సహాయం చెయ్యి. ఇంకా చాలా రోజుల వరకు నీలిమ ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేస్తూ ఉండేది. కానీ తనకు వచ్చే లాభం మాత్రం తక్కువే. తనకి అస్సలు సంతోషం లేదు. చాలా రోజులు గడుస్తాయి. ఒకరోజు రాత్రి అందరూ పనివాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా నీలిమ దాబా మూసేస్తూ ఉంటుంది. అప్పుడే ఒక పెద్ద సాధువు అక్కడికి వస్తాడు. తల్లి, 2 రోజులుగా ఆకలితో ఉన్నాను. తినడానికి ఏమైనా ఉంటే పెట్టు తల్లి. రండి, కూర్చోండి. కానీ తల్లి, నీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులేమీ లేవు. ఏం పర్వాలేదు. నీలిమ కిచెన్లోకి వెళ్తుంది. అక్కడ కూర ఉంది, కానీ రోటీ లేదు. నీలిమ చూస్తుంది, రుమాలి రోటీ పిండి మిగిలి ఉంటుంది. తను వెంటనే స్టవ్ అంటించి 2 మట్కా రోటీ తయారు చేస్తుంది. ఇంకా కూరతో ఆ సాధువుకి వడ్డిస్తుంది. ఆ సాధువు చాలా ఆకలిగా ఉన్నాడు. భోజనం ముందు పెట్టగానే తినడం మొదలుపెట్టాడు. అతని భోజనం పూర్తవగానే అతను చేతులు కడుక్కుంటాడు. ధన్యవాదాలు తల్లి, నువ్వు ఆకలితో ఉన్నవాళ్ల కడుపు నింపావు. భగవంతుడు నీకెప్పుడూ మంచే చేస్తాడు. నేను నీ గురించి భగవంతుడికి ప్రార్థన చేస్తాను. నాకోసం కాదు, మా నాన్నగారి కోసం ప్రార్థన చెయ్యండి. ఆయన ఈ లోకంలో లేరు. నిమిషంలో ఆ సాధువు నీలిమ మనస్సులో బాధ కనుక్కుంటాడు. నువ్వు చాలా సాహసవంతురాలివి తల్లి. నీ పనిలో నేను నీకు సహాయం చేస్తాను. ఏ కుండపై అయితే నువ్వు రోటీ చేస్తావో ఆ కుండ నీకు మాయాకుండవుతుంది. దీనిపై తయారైన రోటీ ఎవరైతే తింటారో వాళ్ళు మళ్ళీ నీ రోటీ కోసమే వస్తారు. వాళ్ళు ఇంకా ఏమీ తినడానికి కూడా ఒప్పుకోరు. దాని ద్వారా నువ్వు చాలా ఎక్కువ డబ్బు సంపాదించగలవు. నీలిమ ఆ సాధువు దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటుంది. ఆ తర్వాత ఆ సాధువు వెళ్ళిపోతాడు. ఇంకా నీలిమ తన దాబా మూసేసి ఇంటికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం నీలిమ దాబా తెరుస్తుంది. ఇంకా రోజులానే జనాలు రావడం మొదలైంది. ఒక కస్టమర్ కూడా రోటీ ఆర్డర్ చేస్తాడు. ఇంకొక కుండ రోటీ. అతను ఇంకొకటి కూడా తినేశాడు. అరే ఓ అన్నా, నువ్వు 3 కుండ రోటీలు తెప్పించుకుంటున్నావు. ఏం చేయను, నేను నా జీవితంలో ఇంత రుచికరమైన కుండ రోటీ తినలేదు. నువ్వు కూడా తిని చూడు. ఇంకేం ఉంది, ఎవరైతే కుండ రోటీ తింటారో వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేయడం మొదలు పెడతారు. రోజు అంతా కుండ మీద రోటీ తయారవుతూ ఉంటుంది. రాత్రి నీలిమ డబ్బులు లెక్క పెడుతూ ఆశ్చర్యపోతుంది. ఒకటి రోజులో తన సంపాదన 10 రెట్లు ఎక్కువ అవుతుంది. ఇవాటి లాభం 15000 రూపాయలు. తను ఆనందంగా ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి జరిగిందంతా చెప్తుంది. కానీ తల్లి, అలా ఎలా? అమ్మా, ఇదంతా ఆ బాబాగారి వల్ల జరిగింది. అతని ఆశీర్వాదం వల్ల ఈ కుండ మాయకుండలా మారింది. ఇంకా త్వరలో నాన్న అప్పు కట్టేయగలం మనం. భగవంతుడికి చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు నీలిమ ఆనందంగా ఉంటుంది. తను ఆనందంగా దాబాలో పనిచేస్తూ ఉంటుంది. 1 నెల తర్వాత కిషోర్ నీలిమ దాబా దగ్గరకొస్తాడు. తల్లి, నీకు గుర్తుంది కదా, 1 నెల అయిపోయింది.
హా బాబాయ్, గుర్తుంది. నీలిమ గళ్ళ నుంచి 2 లక్షలు బయటకు తీసి కిషోర్కి ఇస్తుంది. ఇంత త్వరగానా? ఎంత త్వరగా నువ్వు ఇన్ని డబ్బులు ఎలా సంపాదించావు? భగవంతుడి దయవల్ల. నీలిమ కిషోర్ చెవిలో కుండరోటి రహస్యం చెప్తుంది. అప్పటినుంచి దాబా నడుస్తుంది బాబాయ్, ఇంకా ఆదాయం కూడా పెరిగింది. చాలా మంచిది, ఇలానే సంపాదన సంపాదిస్తూ ఉండు, నా ఆశీర్వాదాలు నీకు ఎప్పుడూ ఉంటాయి. కిషోర్ నీలిమకి ఆశీర్వాదాలిచ్చి వెళ్ళిపోతాడు. కానీ అతని మనసులో పాపముంది. రాత్రి దాబా మూసేగానే కిషోర్ ఆ మాయా కుండని దొంగిలించడానికి దాబాకి వస్తాడు. కానీ అతను దాన్ని ముట్టుకోగానే కుండ వేడిగా అవుతూ ఉంటుంది. కుండ ఎంత వేడిగా అవుతుంది అంటే అది ఎర్రగా అయిపోతుంది. ఇంకా కిషోర్ చేతులు కాలిపోతాయి. కిషోర్కి తన అత్యాశకి శిక్ష పడింది. అతనికి మాయా రోటీ తయారు చేసే కుండ దొరకలేదు, ఇంకా అతని 2 చేతులు కాలిపోతాయి. అందుకే అంటారు అత్యాశ మంచిది కాదు అని.